హలో, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను నీకు ఒక మంచి విషయం షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఆ మంచి విషయం ఏంటంటే, ఒక మంచి షార్ట్ ఫిలిం చూశాను, నా మైండ్ బెండ్ అయిపోయింది అనుకోండి. అలాంటి షార్ట్ ఫిలిం మనందరం చూడాలనే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ షార్ట్ ఫిలిం మీకు సజెషన్ చేస్తున్నాను. సో అలాంటి షార్ట్ ఫిలిం మనం ఎందుకు చూడాలంటే మనకు తెలియని ఒక సంతోషం వస్తుంది, అందుకు చూడాలి. డైరెక్టర్ నేమ్ వచ్చి అఖిల్ కుమార్. షార్ట్కట్గా మనం ఏకే అని మాట్లాడుకుందాం, ఓకే? కథ విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎరగదీసేసాడు డైరెక్టర్, అసలు మామూలుగా లేదు. సో అలాంటి కంటెంట్, ప్రతి షార్ట్ డీటెయిలింగ్ అద్భుతంగా ఉంది. ప్రతి సీన్ చూస్తున్న కొద్దీ థ్రిల్లింగ్గా ఉంది, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాం, క్లైమాక్స్లో మెస్మరైజ్ అవుతాం. అలాంటి దమ్మున్న కంటెంట్ షార్ట్ ఫిలిం పేరు రోల్ ప్లే. ఈ రోల్ ప్లే షార్ట్ ఫిలిం మంచిగా తెరకెక్కించి మనకి అందజేశాడు ఏకే. ఏకేకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇలాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ మరి ఎందరో రావాలి. సో ఇప్పుడు ఏకే చేసిన విధానం చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి పర్సన్ నెక్స్ట్ షార్ట్ ఫిలిం కాదు చేయాల్సింది, సినిమా చేయాలి. ఆ సినిమా చేసి నేను కూడా థియేటర్లో మూవీ చూడాలి, చూసి చాలా ఆనందపడాలి. ఇప్పుడు నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఏకే చేసిన షార్ట్ ఫిలిం చూసిన తర్వాత. నేను కూడా ఎందుకు ఇలా చేయలేదు అన్నట్టుగా క్రియేట్ చేసి దాన్ని తెరకెక్కించి యూట్యూబ్లో స్ట్రీమింగ్ అయ్యేలాగా చేశాడు ఏకే. సో అలాంటి అద్భుతమైన షార్ట్ ఫిలింని చూడగానే నా మనసు అయితే పులకించిపోయింది. సో ఇక నేను నాకైతే మాటలు రావట్లేదు. మీరు నేనైనా సరే ఎంకరేజ్ చేస్తేనే కదా ఇలాంటి టాలెంట్ పర్సన్స్ మన ముందుకు రాగలుగుతారు. రావాలంటే మనం ఏం చేయాలి? ఆ షార్ట్ ఫిలిం చూడాలి. షార్ట్ ఫిలిం చూడాలంటే నా ఛానల్ డిస్క్రిప్షన్లో షార్ట్ ఫిలిం లింక్ ఉంది, ఓపెన్ చేసి చూడండి. ఆ షార్ట్ ఫిలిం ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నేను సజెషన్ చేసింది కరెక్టా కాదా అని కామెంట్స్ రూపంలో పోస్ట్ కొట్టండి. నేను ఎందుకు ఇంతలానా ఆ ఫిలింని సజెస్ట్ చేస్తున్నానంటే చాలా బాగుంది కాబట్టి మీరు వీళ్ళందరూ చూసి ఎంకరేజ్ చేయండి. మాలాంటి టాలెంట్ పర్సన్స్ ఇంకా బయటకు వస్తారు, మీ ప్రోత్సాహంతో ఫ్యూచర్లో మంచి ఫిలిం చేయగలుగుతారు. కొంతమంది దగ్గర టాలెంట్ ఉంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే టాలెంట్ ఉండదు. సో టాలెంట్ ఉన్న పర్సన్స్నైనా మనం ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్దాం. ఇక కథ విషయానికి వస్తే ఓపెనింగ్ సీనే హీరోయిన్తో ఈ కథ స్టార్ట్ అవుతుంది. తను ఒక పని మీద వెళ్తుండగా తనకు ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ నుంచి కాపాడే వ్యక్తి హీరో అనమాట. తన ఇంటికి తీసుకెళ్తాడు. తను స్పృహలో లేనప్పుడు హీరో మందు కొడుతున్నప్పుడు ఒక గ్లాస్ పడి పగిలిపోయి శబ్దానికి తను నిద్రలేస్తుంది. నిద్రలేసి చూస్తే తను ఎక్కడో ఉన్నానని తనకే అర్థమయ్యింది. ఎదురుగా చూస్తే హీరో ఉన్నాడు. హీరోతో మాట్లాడడానికి ట్రై చేస్తే తను విచిత్రంగా మాట్లాడడంతో ఇతను సైకోలా బిహేవ్ చేస్తున్నాడని పారిపోవడానికి తనకు ప్లాన్ వేస్తుంది. సో పారిపోతుందా లేదా, అసలు హీరో ఏమయ్యాడు, వాళ్ళిద్దరికి ఏం జరిగింది అన్నదే ఒక కథ అనమాట. మొత్తం చెప్పి నేను స్పాయిలర్ చేయదలుచుకోలేదు ఈ సినిమాని. మీరు చూస్తే స్వయంగా ఈ ఫిలింని ఎందుకు సజెస్ట్ చేశాను అనేది మీకు అర్థమవుతుంది. వెళ్ళి ఆ సినిమాని చూడండి. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వెళ్ళి ఆ సినిమాని చూసి మళ్ళీ నేను ఏదైనా కొత్త వీడియో చేసేటప్పుడు ఆ వీడియో కామెంట్స్ రూపంలో చెప్పండి, అన్న మీరు మంచి షార్ట్ ఫిలింనే నాకు సజెస్ట్ చేశారని చెప్పండి, నేను కూడా మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.